హాయ్ అండి, ఈరోజు మనతో పాటు బాంధవి ఉన్నారు. మసూదాలో మెయిన్ క్యారెక్టర్ పోషించిన బాంధవి అనమాట. హాయ్ బాంధవి. హలో అండి, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, మీరు? ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్. ఈ సినిమాలో అంటే మీ క్యారెక్టర్ గురించి చాలా అప్లోజ్ వచ్చాయి, సో రెస్పాన్స్ ఎలా ఉంది మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ నుంచి కానీ? యాక్చువల్గా ఫస్ట్ నేను ఈ హారర్ ఫిలిం చూస్ చేసుకున్నప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు డెబ్యూ నువ్వు హారర్ ఫిలిం చూస్ చేసుకుంటున్నావు అని. సో నాకు పర్సనలీ ఆ క్వశ్చన్ వచ్చింది. బట్ ఆఫ్టర్ నేను స్క్రిప్ట్ చదివాక, నాజియా అనే రోల్ ఒక కీ రోల్ అండి, లీడ్ రోల్. సో అందులో చాలా యాక్టింగ్ స్కోప్ ఉంది. అంటే మనకి హీరోయిన్ అంటే గ్లామరస్గానే కాదు, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్గా కూడా చేయగలదు అని చెప్పి మనకి ఈ మసూదాలో నాజీ క్యారెక్టర్ ద్వారా తెలుస్తుంది. సో ఐమ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ మసూదా, అండ్ ఆడియన్స్ నుంచి అంత హ్యూజ్ లవ్ అండ్ రెస్పాన్స్ రావడం నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను, అండ్ ఐమ్ హ్యాపీ. ఓకే, సో అంటే ఈ సినిమా ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? అసలు టీమ్ అప్రోచ్ అయ్యారు. సో ఫస్ట్ ఇలా హారర్ ఫిలిం అని చెప్పినప్పుడు కొంచెం ఆలోచించాను, బట్ ఆ రోజు ఒప్పుకున్నాను కాబట్టి సరిపోయింది. ఒప్పుకోకపోయింటే ఈరోజు రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని, బికాజ్ అంత లవ్ అనేది నాకు వచ్చింది ఆ నాజియా అనే క్యారెక్టర్ వల్ల. అంటే బేసిక్గా అంటే మనం చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, దయ్యాలు బాగా తెల్లగా ఉన్న అమ్మాయిల్లో ఆవహిస్తుంది అని సరదాగా అనుకుంటా ఉంటాం. సో అంటే దీనికి మీ సమాధానం ఏంటి? అలా ఏం లేదండి, తెల్లగా నల్లగా అలా ఏం లేదు. బట్ జనరల్గా మనకి ఈ మూవీలో చెప్పడం ఏంటంటే, ఒక వీక్ పర్సనాలిటీస్ని గోస్ట్ అనేవి పొసెస్ చేసుకుంటాయి అని. సో దాని మీదే వెళ్తుంది స్టోరీ అంతా. ఓకే, సో వీక్ పర్సనాలిటీ ఉండడం వల్లనే మీలో ఆవహించింది అని అంటున్నారా? మేబీ. ఓకే, మీరు సినిమా చూసి చెప్పాలి ఎలా ఆవహించింది అనేది. సో అలాగే సీనియర్ యాక్టర్ సంగీత గారితో చేశారు, మదర్గా క్యారెక్టర్ చేశారు. సో ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? సో స్టార్టింగ్ నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు సంగీత గారు నా మదర్ క్యారెక్టర్ అనగానే ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆవిడ కొంచెం లాంగ్ బ్రేక్ తర్వాత మనకి సరిలేరు నీకెవరు మూవీలో రష్మిక గారి మదర్ క్యారెక్టర్గా కనిపించారు. సో సెకండ్ టైం నా మదర్గా చేస్తున్నారు అంటే రియల్లీ దట్ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ సినిమాలోనే మదర్ అండ్ డాటర్గా కాకుండా బయట సెట్లో కూడా మేమిద్దరం అంతే బాండింగ్తో క్లోజ్గా ఉంటామండి. సో యా, సీనియర్ యాక్టర్ అనేది ఆవిడలో ఉండరు. ఆవిడ ఎక్స్పీరియన్స్, ఆవిడ చేసిన వర్క్స్ గురించి, అన్నిటి గురించి మేము డిస్కస్ చేసుకోవడం అంతా జరిగింది. సో మీ సినిమాని బిగ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు వచ్చి ముందుకొచ్చి చేయడం, సపోర్ట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది మీ మొదటి సినిమాకి? నిజంగా చాలా లక్కీ, ఎందుకంటే 2 ప్రొడ్యూసర్స్ ఆర్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ అని చెప్పగలం. ఎందుకంటే రాహుల్ గారిని చూస్తే కొంత డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటారు, అండ్ అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని దిల్ రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయడం చాలా అవసరం. బికాజ్ మేము ముందుకి పుష్ అవ్వాలి అని అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దే సపోర్ట్. సో యా, థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఫర్ ద సపోర్టింగ్ ఆ ఫిలిం. ఇంటర్వల్ బ్యాంక్కి చాలా రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్లో. సో ఇంటర్వల్ బ్యాంక్ మీరు ఒక చెత్త మొత్తం బురద బురద అంటే అది ఏంటి, ఎలా చేశారు వర్క్? ఎలా చేశారు వర్క్? ఎలా చేశారు అంటే అది నిజంగా ఛాలెంజింగ్ అండి ఆ ఒక్కటి ఇంటర్వెల్ సీన్ మాత్రం. బికాజ్ మేము నైట్ షూట్ చేసాం, అది 12 to 4 o'clock చేసాం. అది కూడా వింటర్ సీజన్లో ఆ రెయిన్లో తడుస్తూ బాగా వణికిపోతూ చాలా కష్టం అది. సో నాది ఏదైతే గెటప్ ఉందో అది తయారు చేసింది మేకప్ మ్యాన్స్ కాదండి, మా డైరెక్టర్ గారు తయారు చేశారు. సో ఎందుకంటే తనకి ప్రతిదీ పర్టికులర్గా కావాలన్నమాట. సో హీ టుక్ దట్ స్టెప్ అండ్ నన్ను రెడీ చేయడం అదంతా హీ డిడ్ ఇట్. అంటే నిజంగానే చెత్త కుప్పలో అంతా అది మీరు దొరకడం ఇవన్నీ చేశారా, లేదంటే అది జస్ట్ మేకప్ వరకే? అది క్రియేట్ చేశారండి యాక్చువల్గా మా ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి గారు ఎవరైతే ఉన్నారో. అంత బ్యూటిఫుల్గా, ఎలా అంటే బ్యూటిఫుల్ అని ఎందుకన్నానంటే ఆ వర్క్ని బ్యూటిఫుల్ అన్నాను. యాక్చువల్లీ అది నిజంగా చెత్తలాగే మీరు ఫీల్ అవుతారు, బట్ యా అదంతా క్రియేట్ చేశారు ఫిల్మ్ కోసం. అబ్జెక్షన్ ఏం లేదండి, లేదండి. అది క్యారెక్టర్ మనం వన్స్ చూస్ చేసుకున్న తర్వాత అది ఎంత డెప్త్ అయినా మనం చేయాల్సిందే. సో అలాగే క్లైమాక్స్లో మిమ్మల్ని గొలుసు కట్టేసినప్పుడు మీ మదర్ గారు బాగా ఏడ్చారు. ఇప్పుడు ఏడవని మీ మదర్ అప్పుడు ఏడ్చారు. అంటే మీరు సినిమా చూసిన తర్వాత ఆ సీన్ మీకు ఎలా అనిపించింది? నిజంగా నాకు ఈ సీన్ యాక్చువల్గా నేను షూట్ చేసేటప్పుడు నేను లేను. యాక్చువల్గా అది సంగీత గారు షూట్ చేస్తున్నారు, అండ్ నేను ఫస్ట్ టైం ఫిలిం ఎప్పుడైతే చూసానో ఆ సీన్ ఏదైతే ఉందో నన్ను కట్టేసేటప్పుడు ఆవిడ ఏడవడము లిటరలీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయండి. ఆ సీన్కి రియల్లీ ఫిదా అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. ఎందుకంటే రియల్గా ఒక నిజమైన డాటర్కి అలా ఎలా జరిగితే ఎలా ఉంటుందో అనేది ఆవిడ అలా పోర్ట్రేట్ చేయడం నిజంగా amazing అనిపించింది. ఓకే సో ఈ సినిమా తర్వాత మీ అమ్మగారు మీ సినిమా చూసి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి మీ ఫ్యామిలీ నుంచి? ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీ అయింది, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత లవ్ నా క్యారెక్టర్కి, నాజీ అనే క్యారెక్టర్. నిన్న మేము థియేటర్స్కి వెళ్ళడం జరిగింది, సో అక్కడ అందరూ నాజియా నాజియా అని అరుస్తుంటే దే ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మీ. ఓకే సో ఎండ్ ఆఫ్ ది డే మీ సినిమా గురించి ఇంకా చాలామంది చూడని వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ సినిమా గురించి? మసూదా అంటే నాకు తెలిసి మా సినిమా గురించి మేము చెప్పే స్టేజ్ దాటిపోయామండి. మా సినిమా గురించి ఆడియన్సే చెప్తున్నారు, ఒకళ్ళు చూస్తే 10 మందికి చూడమని చెప్తున్నారు. సో అంత ఇంపాక్ట్ వచ్చిందంటే సినిమాలో ఏదో ఉందని అర్థం. సో మీరు కూడా చూసి తప్పకుండా భయపడాలని కోరుకుంటున్నాను. యా సో ప్లీజ్ వాచ్ మసూదా ఇన్ థియేటర్స్ ఓన్లీ. Thank you so much Bandhavi, and I wish you all the best. Thank you. And congratulations. Hi, I am Bandhavi Sridhar. Please like, share and subscribe to Movie Volume for genuine reviews. Thank you.